గోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు చేరుకుని పోలీసుల అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ ఎస్ఐపి శోభన్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా ఉన్నారంటే దానికి కారణం ఎంతోమంది పోలీసుల ప్రాణత్యాగ ఫలితమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ పసుపులేటి శోభన్ కుమార్, ఏఎస్ఐ వై వెంకట్రావు, స్టేషన్ రైటర్ చింతా రాజు, హెడ్ కానిస్టేబుల్స్ బి శ్రీనివాసరావు, టిఎస్ ధర్మాజీ, సిహెచ్ కరుణాకర్ రావు, కెవిఎస్ కుమార్, కానిస్టేబుల్స్ రాజేష్, శివకృష్ణ, రాకేష్ మరియు శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళ డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మన దేశం కోసం, మన ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల శాంతి భద్ర రక్షణ కోసం, దేశంలో శాంతి భద్రతల కోసం చాలామంది పోలీసు అలాగే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వివిధ దళాల సిబ్బంది, పోలీసులు, పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా దేశాన్ని కాపాడుతున్న క్రమంలో శాంతి భద్ర రక్షణ కోసం, దేశంలో శాంతి భద్రతల కోసం చాలామంది పోలీసు అలాగే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వివిధ దళాల సిబ్బంది, పోలీసులు, పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా దేశాన్ని కాపాడుతున్న క్రమంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ దేశం కోసం అర్పించారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం కోసం ఈరోజున దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ రోజున సుఖ సంతోషాలతో ఇక్కడ స్వేచ్ఛగా సంతోషంగా మనం బ్రతుకుతున్నామంటే ఇదంతా కూడా వాళ్ళ ప్రాణత్యాగ ఫలితమేనని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కానీ ఈ స్వేచ్ఛ కానీ వాళ్ళ ప్రాణాల త్యాగ ఫలమేనని చెప్పేసి ఒకసారి అందరూ కూడా గుర్తిస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా వాళ్ళందరికీ నిధులుగా ఉంటూ వాళ్ళ ప్రాణత్యాగాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ సేవలను గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా జోహార్ చేస్తూ మన తరఫున వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. ఒక్కసారి అందరూ కూడా నన్ను